రెండు వేల ఇరవై రెండు మార్చి నెల వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో రవి బుద్ధులు ఇద్దరు కూడా చాలా బలంగా ఉన్నారు ఈ రవి బుద్ధులు ఇద్దరు కూడా రవి బుద్ధులు ఇద్దరు కలిస్తే ఒక మంచి యోగం అంటారు బుధాదిత్య యోగం అంటారు ఈ రవి బుద్ధులు ఇద్దరు చాలా బాగున్నారు బాగుండటం వల్ల సమస్యల లక్ష్యం ఉండొచ్చు కానీ అభివృద్ధిని మాత్రం ఆగదు వంద మంది కలిసి కొట్టడానికి వచ్చారు అనుకోండి వంద మందిని తప్పించుకోగలిగిన వాడు పెద్ద గరుడు అట్లాగే మిగతా గ్రహాలు ఏమి బాగుండకపోయినా కూడా రవి బుధులు బాగుండటం వల్ల మరి చాలా బాగుంటుంది ఇది ఒక మంచి యోగం అంటారు బుధాదిత్య యోగం రవి కలిస్తే బుధాదిత్య యోగం అంటారు ఎక్కడ కలిసినా ఈ బుధాదిత్య యోగం చాలా బాగుంది దానివల్ల ఎటువంటి కష్టనష్టాలు మాత్రం ఉండవు తర్వాత సుఖం ఉంటుంది ఎవరి వృత్తి చేసే వాళ్ళకి ఆ వృత్తి బాగా లాభిస్తుంది ఎటువంటి ఇబ్బందులు మాత్రం ఉండవు తర్వాత వ్యాపారస్తులు చాలా బాగుంటుంది ఆదాయ వ్యయాలకు వచ్చేప్పటికల్లా దాదాపు ఆదాయం బాగా ఎక్కువే ఖర్చు కంటే ఆదాయం ఎక్కువే అంటే అరవై పైసల ఆదాయం నలభై పైసలు ఖర్చు ఖర్చు కూడా దమ కిందకు వచ్చే ఖర్చే అవుతుంది ఎందుకంటే ఏ వస్తువులో కొనుక్కుంటాం ఏదో వృధా ఖర్చులు పెట్టడం ఎవరికో పోయి లేదా పనికిరాని వస్తువులు కొన్ని చెడిపోవడం అట్లా కాకుండా ఆ నలభై వంతులు కూడా జమకిందికి వచ్చే ఖర్చులే ఉంటాయి తర్వాత బుధుడు బాగున్నాడు కాబట్టి బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది రవి బాగున్నాడు కాబట్టి ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి ఈ రవి తొమ్మిది గ్రహాల్లో రవి ప్రధానమైన గ్రహం సూర్యుడు అంటే సూర్యుడే సాక్షాత్ భగవత్ స్వరూపుడు అనమాట సూర్యుడికి అధిదేవత అగ్ని సూర్యుడికి ప్రత్యర్థివత రుద్రుడు ఈశ్వరుడు వీళ్ళంతా కూడా గొప్ప శక్తి సంపన్నుడు శక్తి సంపన్నుల జోలికి ఎవరు పోయినా కూడా ఏమి చేయలేరు ఏమి సాధించలేరు కాబట్టి దేవతా సంబంధమైన వాళ్ళ కింద లెక్క వేసుకోవాలి అందువల్ల వీళ్ళకి చాలా బాగుంది అని చెప్పాలి ఇది అన్ని విధాల బాగుంది వ్యాపారస్తులకు బాగుంది ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంది అన్ని రకాలుగా బాగుంది తర్వాత ఈ రాశి వాళ్ళకి విద్యార్థులకి చదువు మాత్రం సిక్స్టీ పర్సెంట్ వరకు బాగుంటుంది ఫార్టీ పర్సెంట్ కృషి చేస్తే మాత్రం తిరిగి ఉండదు కృషి చాలా అవసరం అందులో ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు పెట్టడం వల్ల బాధ్యతగా చదువుకోవాలి బాధ్యతగా చదువుకున్న వాళ్ళకి మనస్సుకు బాగా ఎక్కుతుంది వృత్తి ఉద్యోగాలు అన్నీ కూడా బాగానే ఉంటాయి బురా చదువు ఉంది కాబట్టి ఎవరి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎటువంటి సమస్యలు మాత్రం రావు ప్రమోషన్ కంటే దాంట్లోనే బాగా లాభం ఉంటుంది ఇప్పుడు ప్రమోషన్ కోసం ఆశించడం కంటే దాంట్లో మంచి ఆదాయం ఉండటానికి బాగా అవకాశం కనబడుతుంది కొత్త దానికి పోకుండా ఉండటమే చాలా మంచిది జాయింట్ వ్యాపారాలు చేయడం కంటే సొంత వ్యాపారం చేసుకోవటమే చాలా మంచిది ఎందుకంటే మీ రాశి వృషభ రాశి చాలా బాగున్నది కాబట్టి జాయింట్ దాంట్లో ఎవరైనా నష్ట జాతకులైతే వాళ్ళ నష్టం మనం బలాయించవలసి వస్తుంది కాబట్టి ఇన్నాళ్ళ నుంచి జాయింట్ లేని వాడు ఇప్పుడు జాయింట్ కలుపుకోవడం చాలా పొరపాటు శుభకార్యాలకు వచ్చేటప్పటికల్లా లగ్నంలో రాహువు సప్తమంలో కేత ఉన్నాడు ఇది వివాహ సంబంధాలకు చాలా బ్యాడ్ టైం అని చెప్పాలి సప్తమం అంటే స్థానం ఈ స్థానం అంటే భార్య యొక్క స్థానం ఎందుకంటే ఎప్పుడు కూడా ఏం చెబుతూ ఉంటారంటే గృహానికి లక్ష్మి అంటే భార్య గృహలక్ష్మి అంటారు సప్తమ స్థానంలో కేతు ఉండటం వల్ల కేతుస్థిఖ ధ్వజోధూముల ఉత్పాతో బహురూపకృతని మరి ఆమె గృహానికి సంబంధించిన విషయంలో సహకరించలేకపోవచ్చు అయితే స్వభావం మంచిదైనా కూడా మరి ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల ఆమె సహకరించలేకపోవచ్చు కాబట్టి ఈ టైంలో వివాహాది శుభకార్యాలు జోరు జోలికి పోవడం ఈ నెల మాత్రం పనికిరాదు ప్రేమ వ్యవహారాలు అస్సలు పనికిరావు ప్రేమ వ్యవహారాలు ఈ సంవత్సరమే పనికిరావని చెప్పాలి నరదృష్టి మాత్రం బాగా ఉంటుంది ఈ నరదృష్టికి తగిన యంత్రాలు కానీ నరదృష్టికి అమ్మవారి పూజ కానీ నిమ్మకాయలు తెచ్చి కట్టుకోవడం కానీ ఇట్లాంటివి అవసరం నిమ్మకాయల కంటే కూడా ఈ రాశికి బాగా ఆదాయం ఉంది కాబట్టి మరి నరదృష్టి లేకుండా యంత్రం లాంటిది వేసుకోవడం చాలా మంచిది కోర్టు కేసులు కూడా ఇప్పుడు పనికిరావు కేర్తు కేసులు పోవడానికి కుదరదు కోర్టు కేసుల్లో ఇబ్బంది పడతారు కాబట్టి అవసరమైతే వాయిదా వేసుకోవడం చాలా మంచిది అప్పులు తీసుకోవచ్చు కానీ అప్పులు మాత్రం ఎవరికి ఇవ్వద్దు అప్పులు తీసుకుంటే మీ బిజినెస్ మీద పెడితే లాభిస్తుంది కానీ వడ్డీ కంటే ఎక్కువ లాభిస్తుంది ఎవరికైనా ఇస్తే వడ్డీ వచ్చేది తక్కువ వ్యాపారంలో లాభం వచ్చేది ఎక్కువ ఉంది కాబట్టి వడ్డీకి ఇవ్వకూడదు బంగారం భూములు ఇల్లు కొనడం అమ్మడం కానీ ఇప్పుడు పనికిరాదు ఈ నెలలో కొంటే మరి కొనడానికంటే రేటు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే లిటికేషన్ అయినటువంటివి కొనుగోలు చేయడం జరగచ్చు కాబట్టి ఆస్తుల వ్యవహారం వద్దు వ్యాపారం వృత్తి ఉద్యోగాలు అన్నీ కూడా అన్ని విధాలా బాగుంది స్త్రీ పురుషుల ఆరోగ్యం కొంచెం ఇబ్బంది కలిగే లక్షణాలే కాబట్టి రాహుకేతుల మధ్యలో గ్రహాలు పట్టడం వల్ల భార్యకి ఏదైనా అనారోగ్యం రావడానికి బాగా అవకాశాలు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య ఈ అనారోగ్యం వల్ల కాస్త మాట పట్టింపు రావడానికి అవకాశం ఉంది సర్దుకుపోతే ఏమీ ఉండదు ఇప్పుడు కుజుడు శని రెండు గ్రహాలు బాగాలేవు అయితే ఈ కుజుడు శని రెండు గ్రహాలు లేకపో బాగుండకపోవటాన కుజుడు వల్ల అనారోగ్యం శని వల్ల ఏమైనా యాక్సిడెంట్ ఇట్లాంటివి కావడానికి బాగా సమస్యలు ఉన్నాయి రాహుకేతువుల మధ్య రాహుకేతువులు బాగుండకపోవటం వల్ల ఏదైనా తగాదాలు కానీ అనవసరమైనటువంటి పేచీలు కానీ రావడానికి అవకాశం ఉంది అందుకోసమే నరదృష్టి యంత్రం వేసుకుంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఎందుకంటే దృష్టి కనుక ఉండే యంత్రం కనుక వాకిట్లో ఉండేటట్టయితే అయితే ఎవరు కూడా ఫేస్ చేయలేరు కాబట్టి వీళ్ళు వృషభరాశి వాళ్ళు దృష్టి యంత్రం వేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది